రాధా రాధా, ఇదిగో వస్తున్నాను. ఎంతసేపటి నుంచి నిన్ను పిలుస్తున్నానో తెలుసా? పూజ గదిలో ఉన్నాను, వినబడలేదు. ఓహో, భక్తి రసంలో మునిగిపోయినావు అనుకుంటాను. మీ వేళాకోళానికి ఏం కాని, ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ నీ సౌందర్యం వృద్ధి చేయటం కోసం ఏర్చి కూర్చి తెచ్చిన అపురూప వస్తువులు. అలాగా? నీకోసం ఎంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చానో తెలుసా రాధా? అవును, మరి కష్టపడద్దు. సరే కానీ ఇవి ఎంత బాగున్నాయండి, మీ సెలెక్షనే వేరు. అది సరే, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి తనిఖీ చేయి. మరి ఆ చీరకు మ్యాచ్ కావడానికి నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చారు? ఇదిగో. అప్పులోడు కాల్చు తింటా ఉంటే కాస్త కూడా చీనగొట్టినట్టు తిరుగుతావే. ఎవళ్ళ అప్పులోళ్ళు? ఇంటికల్లా అతను అద్దె కోసం ప్రాణం తీస్తున్నాడా? వాళ్ళ దగ్గర 3 నెలలు అడ్వాన్స్ ఉంది. మరి పాలవాళ్ళు? అది ఎప్పుడు నీళ్లు కలిపేస్తుంటుంది. పాలడబ్బు ఇచ్చాం, నేనడబ్బు ఇవ్వం. ఆ వెత్తాల షావు గారి కబురు మీద కబురు ఒకటే కబురు, నన్ను ఇంట్లో నిలవనివ్వడం లేదు. ఎప్పుడు వేసి 3 డబ్బులు చూస్తుంటాడు. ఇదిగో వాడి సీళ్లు కనుక తనిఖీ చేస్తే జలుబు నిపోతుంది అంతే. అడిగిన దానికంతా ఇట్లా మొండి సమాధానం చెప్తేనే మొండి సమాధానం? ఎతగారంటే ప్రజల మోసం చేస్తూ తిరుగుతావు, బయట మాత్రం పెద్ద మనుషులకు పెడతావు. వచ్చే అప్పులోడు సమాధానం చెప్పడం నేను. ఇదిగో మీనా, ఏం చేయమంటావు? ఏం చేయమంటారా? ఇంట్లో కూర్చొని ఏడవమంటారు. ఆ ఏడ్చి ఇదే బయట నేడిస్తే 4 డబ్బులు వస్తాయి. పుష్పను అడిగి చూస్తా. వెళ్ళు, ఎవరినో ఒకరిని అడిగి కాస్త డబ్బట్రా, లేకపోతే వీళ్ళంతా నా ప్రాణం తీస్తారు తెలుసా? వద్దురు బాబు, పెళ్ళి వద్దు. డబ్బు లేకపోతే నీ మెళ్ళ కొలిసి. ఇది ఒక్కటే మిగిలిందన్నాయి, నా నగలన్నీ నువ్వు దెబ్బ తాకెట్ పెట్టావు. ఇవ్వను. ఏమే, నీకెంత పగర పట్టింది? అన్నయ్య నా మాట విను. పుష్ప, పుష్ప, ఎందుకు అలా గడిస్తున్నావు? ఏం చెయ్యను మామ, మా అన్నయ్య నన్ను కాల్చి తినేస్తున్నాడు. ఇలా కష్టపడే కంటే చచ్చిపోతే ఎంతో మేలు. అబ్బే, ఇప్పుడు చావద్దు. కొంత లోకాన్ని చంపిన తర్వాత మన ఇద్దరం ఎప్పుడు కావలసినప్పుడు తీరుబడిగా చద్దాం. దానికే చూడు, అసలు ఎందుకు చావాల్సి వస్తుంది? ఈ వైరాగ్యం ఎందుకు వస్తుంది? చెప్తే మానం పోతుంది, పోతే ప్రాణం పోతుంది. అంత నాకు తెలుసులే. ఇదిగో అందం ఉంది, చందం ఉంది, ఆట ఉంది, పాట ఉంది. ఇదిగో చూడు. పుష్ప, ఇవాళ నడిచి పెడుతున్నావు, రోజులన్నీ ఇలాగే ఉండవు. ఇప్పుడు ఇవాళ రిక్ష, రేపు జట్క, ఎల్లుండి ట్యాక్సీ, అవతల ఎల్లుండి పెద్ద కారు సొంతం. ఆ పెద్ద కారులో పుష్పరాణి, ఆ పెద్ద కారు వెనకాల పుష్పరాణి కూర్చుని అలా భయారంగా ఆనందిస్తుంటే చూడు, అప్పలస్వామి స్టీరింగ్ పట్టుకుని 60 మైళ్ళ స్పీడ్లో పెడుతుంటే. పుష్ప ఇదిగో చూడు, ఇదిగో ఇగో దీన్ని ఎలక్ట్రిక్ బల్బ్ అంటారు చూడు. ఇదిగో ఏ జాగ్రత్త పోయా, పల్లెటూరు అనుకున్నట్టే. ఓహోహో, సరే ఇదిగో ఆ విశాలమైనట్టు నీతి చూడు. ఇదిగో మోటార్ కనిపిస్తుంది, మోటార్ కనిపిస్తుంది. పుష్ప, పుష్ప, అయ్యో ఎవరు బాగుంది ఇక్కడ? అయ్యా బాబు, రండి రండి బాబు, రండి రండి.
ఇలా చూడండి బాబు. అయ్యో సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఎలాగో అలాగా బ్రతికి బయటపడ్డాం అంతే చాలు. మావా, ఈ ఇల్లు మనకి అచ్చి రాలేదు, త్వరగా ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్దాం మావా. వేరే దానా, ఇళ్ళు ఎన్ని మారితే లాభం, కర్మాలు మారాలి. కానీ ఇదిగో చూడు, నేను అదే అనుకుంటా. ఈ ఊళ్ళో డబ్బు లేకపోయినా డాబు సరిగా మాత్రం ఉండాలి. ఆ అన్నట్టు ఇందాక మనకి కారు ప్రమాదంలో సహాయం చేశారు, ఆయన చాలా పెద్ద జమీందారట, ఇల్లు మారిన తర్వాత ఒక్కసారి వారిని దర్శించొస్తారు అంతే. అదే, రేపు ప్రభాకరం పుట్టినరోజు, అందుకని విందు చేస్తున్నారు. అలాగా మనకి ఇన్విటేషన్ పంపించారు. సుందరం నీకు తెలీదు? సుందరం ఎవరతను? మన పెళ్ళైన మోహని కూడా పెళ్ళయింది అతను. ఏం రాధ, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు? మనకి సంతానం లేదని. ఏం చేయడం రాధ, డబ్బున్న వాళ్ళకి సంతానం ఉండదని చెప్తారు. ఎన్ని మందులో సేవించాం శుష్క దండుగా, ఎంతకు మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపడినంటే ఒక మాట చెప్తా. నా బహిప్రాణానివి నువ్వు, నీ మీద కోపడతానా? చెప్పు అదేమిటో. ఏమీ లేదు, సంతానానికని మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందని. నీ నోట్లోంచి రావాల్సిన మాట అది రాధా? నీ జీవితం విభాగం చేసుకుంటావా? నాకేమిటో, ఆ శిశుహస్తాలు నా చెక్కిళ్ళ చేర్చుకోవాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చి రాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. మొన్న ఎవరో డాక్టర్ గారు ఇది చాలా మంచి మందు, దీన్ని వాడి చూడండి అని చెప్పి ఇచ్చారే, అది కూడా సేవించి చూద్దాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఎంతోసేపు పట్టదు. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా? మీరు? మీరు నన్ను ఎరగరు? ఓహో, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాను అన్న, ఇప్పుడు చూడండి. అదే అదే, మీరా? రండి కూర్చోండి. చిత్తం చిత్తం చిత్తం. ఆపత్కాలంలో ఆ పరమాత్ముడే శంఖు చక్రు గదాధారుడై ఆమెను రక్షించినట్టుగా తమరు రక్షించారని. అబ్బబ్బబ్బా, రాత్రి పగళ్ళు ఒకటే పలవరింతలు, అబ్బబ్బా చెప్పలేక ఆయాసంగా కూడా ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నయంగా ఉందండి. ఈ విషయం తమరు పర్సనల్గా తెలుసుకోవాలి. అదేమిటి, ఎరగని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం? వారి పుట్టు పూర్వోత్తరాలైనా తెలియదే. కొన్ని తల్లి ఎవరో, తండ్రి ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ తెలియనప్పుడు. ఈ విషయం నా మీద వదిలేయండి. ఆమెకు తల్లి, తండ్రి, పింతల్లి, పెత్తండ్రి, తమ్ముడు, సర్వెంటు ప్లస్ గార్డియన్ కూడా నేనే కదండి. చెప్తా. మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడే. ఇప్పుడా? వర్జం లేదు, వారం బాగుంది, దయచేయాలి. పుష్ప, పుష్ప, ఎవరు వచ్చారో చూడు, దయచేయండి. నమస్తే. మీరు? వారే, ఆవేళ నిన్ను సమయానికి ఆపదలో నుంచి రక్షించిన పుణ్యాత్ములు, కోటీశ్వరులు. నా కృతజ్ఞత మీకు ఎలా చూపించాలో తెలియటం లేదు. నీ కృతజ్ఞత వారికి అవసరం లేదు, వారి కటాక్షం మనకు కావాలి. అది చూడు ముందు. ఇప్పుడు మీకు ఎలాగుందండి? కాస్త నయంగా ఉందండి, గాయం మానుబట్టింది. చాలా సంతోషం, వెళ్ళి రానా అండి. అప్పుడే కాఫీ పుచ్చుకుని వెళ్తారు కానీ ఉండండి. అవును సార్, ఉండండి, సావకాశంగా కాఫీ తాగి వెళ్ళండి. మన పుష్ప ఇంట్లో కాఫీ చూశారు, ఎసెన్స్ కాఫీ పుచ్చుకోవాలి. తొందర పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తా. నమస్తే. నమస్తే. ఏమిటి మామాది? తిండి హడావుల్లో చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళ నుంచో సరదా పడుతున్నావు చూడు. అదే ఇది. అవి డైమండ్స్ కావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎన్ జయరామ్ శెట్టి అండ్ సన్, చైనా బజార్ రోడ్, మదరాసు. చాలా ఖరీదు ఉంటాయి కదా? అబ్బే ఎంతో ఉండవు, ఓన్లీ 10,000 రూపీస్. ఇది
ఆయన బంగారపు చేతులతో నీ మెడలో వేస్తే. అబ్బో, అంత ఖరీదైతే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. ఏ, మీకు అది నచ్చినాయిపా? ఎంత భారీయో, ప్రేమ ఉండే చోట డబ్బు ఇస్ నథింగ్. తీసుకో. ఏమిటండి చాలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, ఇక్కడ మంచు పడుతోంది, రండి లోపలి పోదాం. అప్పల స్వామి డిన్నర్కు రమ్మని బలవంతం చేస్తే వచ్చి వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే ఉండిపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత అంచేత మరేం లేదు, నేను వెళ్ళే వరకు మా ఆవిడ భోజనం చేయకుండా కూర్చుంటుంది. అదీ కాక నేను ఇక్కడ రాత్రిపూట ఉండిపోవడం అంత భావ్యం కాదు, మరోసారి వస్తాను. నా ప్రాణం రక్షించాం, లేకపోతే ఈ పాటికి ఏమయ్యేవాణ్ణం? దీనికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? మీకు హాని కలగకుండా ఉండడమే నాకు ప్రత్యుపకారం చేసినంత ఫలం. పరాయి చోటు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరినంటారు? ఈవేళ లేచిన వేళ మంచిది, క్షేమంగా మీ ఇంటికి మీరు వెళ్ళండి. నువ్వు మనసులో ఏదో బాధపడుతుంటే చూచి ఊరుకోలేను, నిన్నెప్పుడూ మర్చిపో. ఒక కంటితో కనిపెడుతూ ఉంటే అదే చాలు. సరే, నువ్వు నా దాన్ని అనిపించుకోవు, ఎప్పుడు ఇక్కడే ఉండాలి. పుష్ప చూడు, దీనికంతటికీ నువ్వే సర్వాధికారి. ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. అదే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప, పుష్ప, ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను, ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు మనసు ఒకటైతే చాలదు పుష్ప, 10 మందిలో తిరిగేవాడిని గనక కొంచెం వెరవాలి. నేను మాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం, ఎప్పుడు ఎక్కడ అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప, రా ఇంటికి పోదాం. ఏంటికి? మన ఇంటికే, మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాతకి చెప్పేద్దాం. రాత చాలా మంచిది పుష్ప. చూసావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు చెప్పు అని చంపుకు తిన్నావు, తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధ, నా జీవితానికి చిచ్చు పెట్టారు. రాధ, నీవెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహత్తాలు, ఆ చిట్టి చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు, జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు మతే పోతుంది. పోనీ, నేను ఎక్కడికైనా వెళ్తానులే. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను ఎవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు, మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది, మనం పోయి పిలుచుకోదాం.
మీ అక్కగారు. మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రు లాగా ఉండండి. ఇదేంటి మావా, పెళ్లికి వెళ్తూ పిల్లిని తంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చిందారా? పెట్టి బేడా లేదా? ఈ పాడు కళిపురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకు అని ఏదో చిన్న సంచి, నేను ఏదో చిన్న పాతగొడ్డలు ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ పట్టుకొచ్చాను. అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని 3 నిమిషాల్లో నింపేగలవు. వేటితోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదూ. అక్కయ్య గురించి అడుగుతున్నారా? పాపం అలాంటి మనిషిని ఇక చూడబో. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లెలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో అలాగా? అవును మామా, నాకు ఏ లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చూస్తున్నారు. ఓ సిక్కిచ్చి దానా, ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయ చంపిస్తావు రామచంద్ర, ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు అబ్బెబ్బెబ్బే దానికం లేదు. అబ్బే ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వాహ అంతే అయితే అప్పుడు నువ్వు గతేమిటి చెప్పు. నువ్వు ఎలాగా పరాయి దానివే, అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. సరే గాని మిమ్మల్ని ఓ సంగతి అడగనా? ఆ నెక్లెస్ గురించేనా? అబ్బే ఆ విషయం కాదు. మరే విషయం? ఈవేళ పుష్పం మీద ఏమైనా కోపడ్డారా? కోపడ్డానా? మీదేమైనా కలగంటున్నావా ఏంటి? లేదు, మీరు వెళ్ళిన తర్వాత పుష్ప కాఫీ తెమ్మని తిరగొట్టేసింది. నే పట్టుకెళ్ళినా వద్దంది. ఏ ఆమెకు నీకు ఏమన్నా వైరం వచ్చింది అనుకున్నారా? అబ్బే అదేం లేదు. అయితే తలుపు బిగించుకొని కూర్చోడానికి కారణం? ఆ దైవానికే తెలుసు. సరే నేను పోయి కనుక్కుంటాను. కనుక్కోండి. పుష్ప పుష్ప తలుపు తెరు. ఏం పలకవు పుష్ప, నా వరహాల పుష్పవు కదూ. ఇదిగో తలుపుకుపోతే నేను భోజనం చేయను. ఏమిటి పుష్ప ఇదంతాను, ఏం జరిగిందో చెప్పవు. అసలు కోపం ఎందుకు వచ్చింది? అవును మాటలకు లోటు లేదు. ఎంత పెడితే మా అమ్మ పోతావని మాటలు చేతులు అలాగా. ఏమిటి ఇది పుష్ప? అయితే ఇంతకు నేను చేసిన తప్పేమిటి? ఇందాక మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పి వెళ్ళారు కానీ నాతో ఒక ముగ్గు చెప్పారా? నీకు ఇంకా చిన్నతనం పోలేదు పుష్ప. రా ఇలా రా కూర్చో. అదే ఓ చిన్న విషయం ఇంత పెద్దదిగా చేసి మనసు పాడు చేసుకుంటావా పుష్ప? అబ్బే ఏం బాగలేదు. లే ఇదిగో ఇక ముందు నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను సరే? అవును ఈ ఇంట్లో నాకేం స్వతంత్రం ఉంది? నాకేం కావాలన్నా అక్కడ తీసుకోవాలి. అంచేత ఇది పెట్ట ఆవిడ అయిన దానికి కాందానికి అనవసరపు ఖర్చులు చేస్తుంటుంది. నేను ఎప్పుడైనా తలకి సువాసన నూనెలు ఒంటికి సబ్బులు కొంటుంటాను. ఈ స్వల్ప విషయానికి అక్కగారి పర్మిషన్ అడగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఓ అలాగా, ఈ క్షణం నుంచి ఇనపెట్టే తాళం చెవి నీ దగ్గరే ఉంచుకో. నేను రాధ తప్పి నీకు ఇచ్చేటట్టు చేస్తా. మరి ఇంటి ఖర్చులకు అన్నిటికీ నువ్వే జవాబుదారు సుమా. ఓ అదెంత పని, నాకు చేత కాదనుకున్నారా?
భలే గట్టి దాని చుమ్మని పంటు నేనమ్మ ఏ ప్రొద్దు నీ నామ సంకీర్తనం చేతు నీ కీర్తి చింతింతు నీ మూర్తి పాటించు నాపై కారుణ్యము చూపి ఊళ్ళోని ఇబ్బంది హెచ్చించి కలిపించి నా పెట్టు నింపించి కాపాడు లచ్చమ్మ తల్లి నమస్తే 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 నమండి. దయచేయండి కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు పొరపాటు. కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరన్నా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకుతురు. లేకపోతే లక్ష్మిని కాలదనుకుంటారటయ్య పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2,000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకి 2,400 రూపాయలు వడ్డీ ముందు ఇచ్చేయాలి. 1,600 కరుకులు ఇచ్చేస్తాను పట్టుకో. మరి హామీ? నా చేత నోట్లు రాయించుకోండి. నోట్లు గీట్లు జాంతానే. మొన్న గాడిదికి 5,000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి, అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నీళ్ళు దుడుతావనా? పంపించే మంచిగా పంపించు కా, ఇలా కుళ్ళి పని పంపించాడే. ఈసారి మంచిగా పంపించమను. సరేనండి. అరే చూడు, మీ బాబు ఏమన్నా బూడిద గుమ్మడికాయల పాదం వేశాడు? వేశాడండి. రక్త పుష్టికి ఒక యువనాన వైద్యుడు కోష్మాండ లేహం తినమన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్క బాధి పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏషాబా, మీ బాబు నమ్మానని చెప్పు. ముడి లేదట. ముడి మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి పెళ్లి కాబోయే అమ్మాయి వంగ మొక్కలు టమాటో మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ పంపిస్తాను. మా బామ్మర్ది కూడా పంపించాలి. కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తా. మళ్ళీ ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలి. సరండి, పత్రాలు పంపించండి, కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. షావుకారు గారు సెలవు. దండాలండి. అరే తలుపులు, ఈ అంటిపళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్లి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త, నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ నోట్స్ తీసుకొస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా దయచేయండి. అరే షావుకారు గారు, ఎంతసేపు ఇంది ఇలా వచ్చి? రొద్దుడు వచ్చాను. ఇంతవరకు భోజనం లేదు స్వామి. మీరు ఇక్కడే కూర్చోండి, లోపలికి వెళ్ళి నేను డబ్బు తీసుకొచ్చి ఇస్తా. మిమ్మల్ని విడిచిపెడితే పారిపోతారేమో. నేను వస్తా లోపలికి. అరే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఎలా వస్తావయ్యా? పెరగదారిని పారిపోతారేమో అని భయం. ఈ ఇంటికి ఒక్కటే దారి. నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా, కూర్చో. త్వరగా దయచేయండి. అలాగే. ఇవాళ లేచిన చాలా మంచిది. డబ్బు పడిపోయేలాగా అనిపిస్తుంది. అప్పులవాళ్ళు వీళ్ళు దబదబా తీసుకున్నది 4,000. నెలకు వడ్డీ 400. 6 మాసముల కింది 6×4=24,000. మొత్తం కలిసి 6,400 బాకీ. యాపల్ సాయి, ఇంకా డబ్బు పట్టరావా? తిన్నగా వస్తావా రావా? ఏమిటి నీ ఉద్దేశం? అప్పులసాయి గారు. ఎవరా? ఓ మీరా అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు కదూ, మళ్ళా ఎప్పుడు వచ్చారు? నేనా? బయటికి వెళ్ళానా? ఇప్పుడా? షావుకారు గారు, నిజంగా మీరు కళ్ళద్దాలు కొనుక్కోవాలండి. మీ మొగుడు పిల్లలిద్దరు కలిసి నడుస్తున్నారు కదూ, అరెస్ట్ వారంటీ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. ఏం శేషమ్మా, పిల్లవాళ్ళ బడి జీతానికి వచ్చానమ్మా. విమలా, శేషమ్మా పిల్లలంతా కులాసాగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీ దయవల్ల అంతా కులాసాగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఏమ్మా? విమల, చిన్నమ్మ గారిని అడిగి 5 రూపాయలు తీసుకురా. సరేనమ్మా. పిల్లల్ని బాగా చదివించు,
చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్దప్పుడు వృద్ధిలోకి వస్తారు. నువ్వేమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి, బాగా చదివిస్తే అదే 10,000. అమ్మా, ఈ అనవసరం ఖర్చులు ఎందుకని చిన్నమ్మగారు చెబుతున్నారమ్మా. మామూలుగా మనం ఇస్తున్నామని నువ్వు చెప్పలేదు. చెప్పానమ్మా, కానీ ఆవిడ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు. అందుకే కదా మనం ఇస్తున్నాం, వాళ్ళకి అది ఎంతో ఉపకారం చేసినట్టుంటుంది. అందుకని డబ్బు దానం చేయమంటారా? ఆయన ఎంత కష్టపడి డబ్బు కనిస్తున్నారో నాకు తెలుసు. భలే పుష్ప, చూడండి అతను వస్తామను వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి డబ్బు దానం చేయమంటుంది. ఈ అనవసరపు ఖర్చు ఎందుకని నేనంటాను. వయసులో చిన్నదానివైనా పెద్దదాని. రాధ, ఇక ముందు డబ్బు విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. అన్ని విషయాలు మన పుష్పే చూసుకుంటుంది. గోపాల్, అమ్మా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతుంది. ఇదిగో 10 రూపాయలు, మంచి చూసి పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే, సరే ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది. గోపాల్ ఇలారా, ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏమైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ, ఓ దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ, మీకు కొడుకు పుట్టబోతున్నాడు. భార్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించాడు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. మనకి ఈయద ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే ఉంది అన్నట్టు పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చెప్తాం. నమస్తే. ఈ మందు తెప్పించివ్వండి, అవసరం వస్తే కబురం పండి, మళ్ళీ వస్తా. థ్యాంక్స్. నమస్తే డాక్టర్. నమస్తే. రండి మామ. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మామ, కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయే కుమారరత్నాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకు ఎన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. అత్తగారికి 3వ నెల. అంతేనా, నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయింది. ఛా, ఆమె కడుపున కొడుక. అప్పుడు నీ గతి ఏమిటి, నిన్ను నమ్ముకుని ఉన్న నా గతి ఏమిటి? పోనీలే మామ, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వారు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ శివేరి దాన, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తొమ్మని రోడ్డు మీద ఆడవలసిందే తెలుసా? అవేం మాటలు మామ. ఏం మాటలా, ఆమె కడుపుని పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగవు. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. దానికి ఏం చేయాలి? అలా అడిగా బాగు. ఇలారా. ఏమిటి రాధ, కొడుతున్నావు? చూడండి, వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? ఎక్కడ నుంచండి ఆ టెలిగ్రామ్? ఏ మాట్లాడరే. ఆలమూరులో మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పు అంటుకుంది. నిలుచున్న పలంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట, కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని. నాకేం భయం లేదు, వెళ్ళినట్టు. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మన మిల్లు సంగతి చూడండి.
నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు, డబ్బా మన్నా. వెళ్ళండి. పుష్ప, రాధన్ నీకు అప్పజెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళిరానా. గోపాల్, 100 రూపాయలు ఉంచుకో. మీరు చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలీదు, ఎవరికి తెలియకుండా చేయాలి, జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు, జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామ, ఆ సుశీల శని ఎలా వదించుకోవడం? దానికి నేనంతా ప్లాన్ వేసేసి ఉంచేశానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్, మూసిన కన్ను తెలియదు. మామ, మీ బుర్రే మెడ్రాసు మ్యూజియంలో పెట్టాలి. మనుషులంటే ఏమిటి, మట్టి బొమ్మలు. ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనపడడం లేదు. ఇలా ఉంది మాయా ప్రపంచం. అవును, అసలు పిల్లలు లేరంటే ఒకటే విచారం. లేక లేక ఒక కలికి మనకు దక్కలేదంటే వేరే చెప్పేదేముంది. ఇంతకే ఆ కుర్రాడికి 3 లోపల లేకపోయి ఏం చెయ్యి, మనకు ప్రాప్తం లేదు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంది, ఎంత విచారించినా ప్రయోజనం లేదు. ధైర్యం వహించండి బాబు. సన్యాసి సుఖి, సంసారి దుఃఖి. అప్పలసంగారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళడానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుకుంటానికి వెళ్ళుంటారు కదా. ఏవో 100,000 పనులు ఉంటాయి, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు మాతో చెప్తారేమిటి? అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్లదారు వదలవలసిందేనా అని. ఏమండి, కడుపు నొప్పా? అవునండి. మీరు దండం పెడతాడు, ఏమండో మీరు దండం పెడతాడు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి సోడా తీసిరండు. అమ్మో, ఎందుకండి డబ్బు చెప్తానండి, చెప్తానండి. వెళ్ళరాండు, 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 వెళ్ళరాండు. ఆడోకరా అద్దే, అమ్మగారిని అడిగి ఏదన్నా పెట్టిస్తాను. ఆడప, ¶¶
నేను చూడకపోతే పిల్లాడి నూతిలో పడిపోను. నువ్వెంత పనిలో ఉన్నా పిల్లాడు ఏమయ్యాడో అని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అంత పరధ్యానంగా ఉంటే ఎలాగా? నన్ను చూడలేదు అమ్మగారు. అదేటో కానీ ఈ పిల్లడు కూకోబెట్టుకాడు కూకోడు, రెండు తగలితే సరే బుద్ధి వస్తుంది. తంటి పిల్లాడు, పాపం వాడికి ఏం తెలుసు. పెద్దదాన్ని నువ్వు చూసుకోవాలి కాని. మా నాయన ఏమండో, ఈ మధ్యన అక్క బుద్ధి బొత్తిగా మారిపోయిందండి. మన వంశావళి ఏమిటి, మన గౌరవం ఏమిటి, ఎగ్గు సిగ్గు లేకుండా ఆ వీధులు కూర్చో వాళ్ళ కుర్రాడుతోటి రాసుకుని పూసుకుని తిరుగుతుంది. అంతటితో తాలించిందా? అవ్వా, దాన్ని ఇంట్లో కూడా తీసుకొస్తుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. మీరు కాస్త భయం చెప్పాలి. సరే చూద్దాం. ఇవి నీ కొడుక్కి పెట్టు. అమ్మగారి లోగులు చల్లగా ఉండాలి. నీ బళ్ళోకెళ్ళు. నేను ఇవాళ బళ్ళోకెళ్ళా? ఏ ఇంటికెళ్ళా? నాకు ఎక్కడ చూస్తాం కొనిపెట్టు, అప్పుడు బళ్ళోకి వెళ్తాను. మీ బాబు రాని, రేపు కొనమంటాండి. మా బాబు ఎప్పుడు రేపు గీపు అంటున్నాడు. మన పక్కింటి అబ్బాయి చూడు, కొత్త చొక్క దొరుకున్నాడు, కొత్త పుస్తకం కొనుక్కున్నాడు. సరేలే, రేపు దేవి గారిని అడిగి కొనమంటాను. ఈ ఆడకు వెళ్ళు బాబు. దేవి గారిని అయితే ఎందుకు, నేనే అడుగుతానమ్మా. చిన్నమ్మ గారు తెలియకుండా అడిగాను బాబు. సరేనమ్మా. దంపిస్తే కురుకుంటావా? అందుకేగా మీ దగ్గరికి వచ్చాను. సరే వస్తానండి. ఓ పెన్సిల్, ఓ రబ్బరు కూడా కనుక్కుంటానమ్మా. కొనుక్కో నాయన. సరేనమ్మా. అటు చూడండి ఎలా పాడవుతుందో. అలాగా జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనమ్మా. రైట్, ఆ రూపాయి ఇలా చే. ఎంత ఆశ, నేను ఇవ్వను. నేను పుస్తకాలు కొనుక్కోవాలి. రాధా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కుర్రాన్ని ఇక్కడికి రానివ్వద్దని. పైగా డబ్బు కూడా ఇస్తున్నావు, వాడి మీద నీకెందుకంత ప్రేమ? మన కుర్రాడు బ్రతికుంటే ఇలా ఉండును కదా అని ఆ ప్రేమ చేతిని. చాలే, మన అంతస్తు ఎక్కడ, వాడి అంతస్తు ఎక్కడ, వాడి మీద నీకు ప్రేమ? పో లోపలికి. అమ్మకు నాన్నకు చూపిస్తా, కమ్మని మేత తినిపిస్తా. ఏట్రా బాబు, నువ్వు ఆ బొమ్మలు చేసి ఇలా పాడైపోతుందా? ఏటి బొమ్మలు చేయటం, నీకు చదువు గిదు వద్దు. ఎట్రా, ఇది ఒక చదువేనమ్మా. మా స్కూల్లో బొమ్మలు చేయడం కూడా నేర్పిస్తారు. నువ్వు ఇంత బండోడు అయిపోతే నేను ఎలా చేసుకోను బాబు. నువ్వు బండపోతే నీ బాబు నిన్ను నన్ను చేస్తాడు. ఇప్పుడు వెళ్తానమ్మా. దేవుగారి దగ్గరికి వెళ్ళి కొత్తడానికి డబ్బులు రెడీ చేసుకున్నావా? ఇదిగో పత్రం కొనుక్కుని నిజం చెల్లా తీసుకురాయే. సరేనమ్మా. బాబు, రేపు నీ పుట్టినరోజు పండుగ, మరేడమ్మ సంబరం చేస్తుందా? మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెలవడుకురాయే. వదిలేదు బాబు. ఈ కొత్త చొక్క, ఈ పువ్వుల దండ మా దేవుగారి చూపించాలని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? కోసి వెళ్తావా? అదేమిటండో, ఎలా అంటారు? కొత్త చొక్క, పువ్వుల దండ, ఇవన్నీ కోతి వేసుకుంటాయా? లేదు, వ్యర్థమే లేవు. ఏమిటో పెడుతున్నావు, వంద అంటావా? నేను కథ కాకుండా ఉండే.
అమ్మగారు అమ్మగారు ఏ ఎందుకు ఏ తల్లి మా కుర్రాడు ఏం చేశాడు అలా తలపగలు కొట్టేశారే నువ్వు మమ్మల్ని అడిగొచ్చావా పేదోడు కుర్రాడే కదా మనం ఏం చేసినా చెల్లిపోతుందని కాదు మీ ధైర్యం ఇదే న్యాయం అమ్మా ఏరా రాముడు మహా న్యాయం చెప్తున్నావు నా న్యాయం చెప్పడం లేదు మీరు చేసిన పని న్యాయంగా ఉందే మీకు కొడుకు ఉండి ఆరు తల ఎవడైనా పగలు కొడితే మీకు ఎలాగుంటుందండి నెయ్యి వాణం తినే మహారాజులు మీరే చెప్పండి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీరు చేసిన పని బాగుందా అని అడగడానికి అడిగి అడిగి మేమేం చేయగలమండి పైసా ఉంది మనుషులు ఉన్నారు మీరు ఏమైనా చేయగలరు మీరేం చేసినా మా ఊరుకోవలసిందే వీడి కళ్ళు ఎంత నెత్తికెక్కాయి చూడండి మనకు ఎంత శాంతం ఉందో చూస్తున్నాడు వెళ్తావా వెళ్ళవా ఒళ్ళు హూనమైపోతుంది జాగ్రత్త ఏటయ్యా నా కుర్రాన్ని కొట్టిందే కాకుండా పైగా దబాయిస్తున్నావు ఉండు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేస్తాను అంతవరకు వచ్చింది ఎవరు రాకడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తావే అవును చేస్తాను ఒరేయ్ వీని కాళ్ళు చేతులు విరిచి స్తంభాన్ని కట్టేయండి కట్టేసి నువ్వు ఇలాంటి వాళ్ళని తాగుతున్నా కానీ బుద్ధి అయ్యో అమ్మో అమ్మ 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 అయ్యో ఆయన క్షమించమని పెడుకో అయ్యో అయ్యో అమ్మ అయ్యో అమ్మ అయ్యో అమ్మ 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 చూసావేదో త్వరగా తెలుసు తన తల్లిని మేము ఎప్పటికీ పట్టి పడకండి రెండు చెప్తా నాకు కొన్నాళ్ళ నుంచి అనుమానంగానే ఉంది అది మీ దగ్గర ఎలా పేదవాళ్ళు గురించి తమరెందుకు దయచేశారు అమ్మగారు ఎవడని చూస్తే తప్పట్టుకుంటారు వెళ్ళిపోండి తల్లి పేదవాళ్ళైతే గొప్పవాళ్ళైతే అంతా ఒకటే రాముడు మల్లయ్య చూసిపోదామని బుద్ధి పుట్టింది మల్లయ్యకి ఎలాగుంది కొంచెం నయంగా ఉందండి అమ్మగారు అవునమ్మగారు లచ్చి ఈ 5 రూపాయలు ఉంచు మల్లయ్యకి మంచి మంది ఇప్పించు మీ నాటారు ఈ భూలోకంలోనే లేరు మా చర్మం కోసి మీకు చెప్పులు కుట్టించిన మీ రుణం మాము తీర్చుకోలేము అమ్మగారు అవునమ్మగారు అలా అనుకోవద్దు లచ్చి బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి నేను వెళ్ళొస్తా మంచిది అమ్మగారు దండం అమ్మగారు వచ్చేసావా సరసాలాడి వచ్చేసావా అదేమిటి ఎలా మాట్లాడుతున్నారు ఓహోహో ప్రేమ ఒలికిపోతోంది వీధులు వచ్చే వార్త తిరుగుతావా శ్రీరామచంద్ర వినకూడని మాటలు వింటున్నాను చెయ్యకూడని పనులు చెయ్యొచ్చే ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పాలా నేనే చూచాను మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనే పాపం ఎరగను ఓహ్ ఎంత పెద్ద ప్రమాణం నీ వంటి దాని ప్రమాణాలకు విలువే లేదు వాడింటికి వెళ్ళడం కళ్ళారా నేనే చూచాను అయ్యో అదే ఆ చిన్న కుర్రాడి మీద నాకేదో చెప్పలేని ప్రేమ పాశం ఏర్పడింది అందుకు ఆ చిన్న కుర్రాడి మీద పెద్ద కుర్రాడి మీద నాన్నకి నాకు తలవంపులు కూర్చావు నా వంశకాలను నాశనం చేశావు నా ఇంట్లో నీకు స్థానం లేదు నేను అన్నమ్మ
రాదాం సరి, నువ్వే నాకు చెప్పక్కర్లే. ఆ సూర్యచంద్రుల సాక్షిగా, ఈ భూదేవి సాక్షిగా, ఈ పాద పద్మముల సాక్షిగా, నా శీలం సాక్షిగా, నేను కళంకము లేని దాన్ని, నన్ను విశ్వసించండి. త్రికరణ శుద్ధిగా నేను ఏ ద్రోహం మీకు చేయలేదు, నన్ను నమ్మరా. కుక్క ముట్టుకున్న కూరు ఎవరికి కావాలి? కులజను స్వీకరించి నెట్టుపై పెట్టుకుని ఊరేయమంటావా? మగల్ని ఎవరికి తెలియాలనుకున్నావు? చెత్తల కపట నాటకంలో నన్ను పరాభవం చేద్దాం అనుకున్నావు? భగవతుని కోసం నటించి తీర్థని వచ్చిన పాప స్వరాన్ని నీ కళ్ళ పృథ్వీపై ఉండకూడదు. నీ ముఖం చూడకూడదు. వ్యభిచారి, అగ్ని సాక్షిగా పెళ్లాడిన మగని తెగనాడి మరొక మగనితో కలకాలము కురుకుదామనుకున్నావు కాబోలు. అది నీ చేత కాదు, భర్తలకు అపకారము నచ్చు భార్యలకు గుణపాఠంగా నీవు మరణించి తీరవలె. ప్రేమతో నిన్ను కౌగిలించిన ఈ ప్రియ హస్తమునే నీ కంఠము. పుష్ప, అచ్చా, అయ్యో అమ్మా, ఎంత పని అయితమ్మా? సుశీలా, నోర్మల్ తెలిసి హత్య నిమిది వేసేస్తా, తర్వాత ఏంటో తెలుసా? నీ గురు శిక్ష. రెండు గోపాలు పిలు. పుష్ప, మీరు మేడ మీదకి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటానుగా. అమ్మా, పుష్ప, నేను అంతకుండా నాకేం తోచడం లేదు. అనవసరంగా కోపంలో ఒళ్ళు తెలియక ఆమెను చంపేశాను. భార్యను చంపుకున్న భ్రష్టునవుతానని కలలో కూడా అనుకోలేదు పుష్ప. ఎందుకండి భయపడతారు? ఈ పుష్ప కంఠంలో ప్రాణం ఉండగా మీకే భయం లేదు. అక్క ఏది అని ఎవరైనా అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్దాం. గోపాల్తో అన్ని ఏర్పాట్లు చేశాను. గోపాల్ని సుశీలని నమ్మడం ఎలాగా? గోపాల్కేమో డబ్బు కక్కుర్తి, సుశీలకి ప్రాణ భయం. వాళ్ళిద్దరి గురించి మాకే బాధ లేదు. పుష్ప, మళ్ళీ మొదటికొచ్చారా? ఉండండి, కాఫీ తెస్తాను. త్వరగా కానీరా. కారండి, వచ్చి వచ్చి వచ్చిలే గిచ్చి లేదు. నా మోటార్ సైకిల్ ఆగిపోయింది, కొంచెం పెట్రోల్ అడగాలనుకుంటే ఏ కంగారు పడతావు? లేదండి, కాదండి, వాడు వాడిని పట్టుకోవడానికి పరిగెత్తున్నానండి. సరేరా, నా కోసం సబ్ ఇన్స్పెక్టర్ గారు కాసుకొని ఉంటాడు, త్వరగా వెళ్ళాలి.
ఏం బాబా ఇది ఎప్పుడు వచ్చేసావా? పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వచ్చారమ్మా. అదంతా ఏం లేకుండా చేశాను. ఏం లేకుండా చేసావా? మమిడకు చిగురు చుడు మకనమ్మ పొగరు చుడు, మమిడకు చిగురు చుడు మకనమ్మ పొగరు చుడు, వలు జడల షోకు చుడు వాటమైన కళ్ళు చుడు. మమిడకు చిగురు చుడు మకనమ్మ పొగరు చుడు, వలు జడల షోకు చుడు వాటమైన కళ్ళు చుడు. సంతోషించాం గాని నా మీద పాట పాడుతున్నావు నేను ఎవరనుకున్నావయ్యా? మనిషి అనుకున్నాను. ఇంకా నయం దున్నపోతనుకోలేదు. నాకు తెలియక అడుగుతాను, నీకు నాకు వావే వరుస ఏముందని అలా పాడుతున్నావు? ఏమిటమ్మాయి కాలు దుబ్బికి అయ్యానికి వస్తావు? పాట పాడటానికి కూడా వావే వరుస కావాలేమిటి? నా ఇష్టం, నేను పాడాను. నీ మేనత్త కూతురు మేనమామ కూతురు ఉంటే వాళ్ళ మీద పాడుకో, అంతేగాని నా పేరు పెట్టి ఎందుకు పాడతా? నీ పేరు పెట్టి పాడానా? కన్న ఈ పాట నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఆ పాట చిన్నప్పుడు నేర్చుకున్నావయ్యా, నేను ఒప్పుకుంటాను. మరి ఈ బొమ్మ చిన్నప్పుడు చేసిందేనా? కొంచెం చెప్పయ్యా. అరే నువ్వు ఒప్పుకు ఎందుకుంది? సంతోషించాం గాని అచ్చంగా నువ్వు నా బొమ్మలాగా ఎందుకున్నావు?
ఈ టక్కర మాటలు మన దగ్గర పనికిరావు. నా కోపం ముక్కు మీద ఉంటుంది, తెలుసా? తెలుస్తానే ఉంది. మరి కోపం ఉన్న చోట గుణం ఉంటుందని పెద్దలు చెప్తారు? చెప్తారు చెప్తారు. మనలో మాట ఏమ్మాయి, నా ముఖం చూస్తే నీకెంత అందంగా ఉందా? సంతోషించాం కానీ ఏమయ్యో, ఓయ్ నువ్వు ఇక్కడ పోరాటానికి వచ్చావా? మరి నువ్వు? మరి నువ్వా? మమ్మీ డక్కు చిగురు చూడు, మా కన్నమ్మ పొగరు చూడు, తరే నన్న తన్న నన్న తాన్ని నన్న మమ్మీ డక్కు చిగురు చూడు. వెళ్ళు. ఏమిటి కన్ను, ప్రజానికి కోపడతావు? పద పద భోజనానికి వెళ్దాం. పద. చిగురు చూడు, కన్నమ్మ పొగరు చూడు, తారే నిన్న మమ్మీడకు చిగురు చూడు, కన్నమ్మ పొగరు చూడు. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఈ తెలియాత పనులు రాబట్టం ఆ ప్రాణాలు తీసుకోండి. చెత్తకడి మేస్త్రి గారు, పాపం ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఒళ్ళు తిరిగే వాళ్ళు కళ్ళు తిరిగే వాళ్ళు పనులు రావడం ఎందుకు? ఓపిక లేకపోతే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండాలి. వెళ్ళండి. పాప ఎవరు లేరు కాబోలండి. ఇంకొంచెం తాగండి అమ్మా, ఇంక చాలు తల్లి. అమ్మా అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది? కొంచెం నయంగా ఉంది నాయన. కన్న కూతురు కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తోంది ఈ కన్నమ్మ. ఈమె రుణం తీర్చుకుంటాను. అబ్బే అలా అనకూడదమ్మా, తల్లి లాంటి వారు. కన్ను. ఏ కన్ను, ముక్కు చెవులు అంటూ నా వెనకాల తయారయ్యావే. అరే కన్నంటే నీ పేరు, ముక్కు చెవులు వారికి ఉండనే ఉన్నాయి, అంత కంగారెందుకు? ఒకసారి మన పెరట్లో మొక్కలు ఎలాగున్నాయో చూసుకోదామని వస్తే. సంతోషించాం కానీ వచ్చిన తోనే చిన్నగా దశ మొక్కలే గిక్కలు. మన తెలివికి మరీ సంతోషించాం కానీ ఈ 5 రూపాయలు ఉంచు. 5 రూపాయలకి ఆశపడతా అనుకున్నావా? ఇదిగో నయ్యోయ్, మర్యాదగా చెప్తున్నాను, ఈ వేషాలు మన దగ్గర సాగవు. ఏమనుకుంటున్నావు? అరే ఆవిడ ముందు ఖర్చులు కొంచెమన్నాను, అది కూడా తప్పే కన్నమ్మా.
2 రూపాయలు బియ్యం, 1 రూపాయి పెసరపప్పు, 1 రూపాయి కందిపప్పు, 1 రూపాయి చింతపండు, మిరపకాయలు, ఇంకేం కావాలి? సంతోషించాం గాని ఇంకేం అక్కర్లేదు, మీ తచ్చిల్లర పట్టురా. కన్నమ్మ 2 అగ్గిపూలు ఇయ్యి. ఉంటే ఇచ్చేయి. మా అమ్మ మా మంచిది లాగుంది. ఈ మానవుడు ఎవరు కన్నమ్మ? ఇతను పిల్ల సిగ్గుపడతాందిలే మా అమ్మ, నేను కన్నమ్మ బావనే. జోడి బాగుంది, చిన్నతనం కదా, 3 ముళ్ళు పడేదాకా ఆ చిగ్గు అలా ఉంటుంది. ఇదిగో మా అమ్మ. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అచ్చంగా బావలాగానే మాట్లాడేస్తున్నావే. ఇదిగో ఆ వంక ఈ వంక పెట్టుకొని పదే పదే మా ఇంటికి వస్తే నేను ఊరుకోను, తెలిసిందా? ఓయబ్బో, ఊరుకోకేం చేస్తావో? వచ్చిందవ్వ నేను తిన్నగా పెడతావా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గొడవ చేయమంటావా? అందుకు నీ మనసు ఒప్పుతుందా? ఓ, మా చక్కగా ఒప్పుతుంది. మర్యాదగా పెడితే చాలా మంచిది. కన్ను, ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నీవు మరుపుకు రావటం లేదు. కన్ను మూసినా తెరిచినా నీవే కళ్ళల్లో మెదులుతున్నావు. నా ప్రయత్నం లేకుండానే కాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తున్నాయి. నోరు ఏదో మాట్లాడుతూ ఉంది. నీ హృదయంలో స్థానం లేదంటే వెళ్ళిపోతాను. మల్లు, మల్లు, కోపం వచ్చిందా? నాకు కోపం వస్తే నీకేం బాధ? నీకు నాకు బాగా వరుస. ఏముంది? నన్ను క్షమించు మల్లు. నా మనసులో ఏదో తెలియని బాధ బయలుదేరింది. ఆ ఆవేశంలో ఏవేవో అనేశాను, అవన్నీ మర్చిపో. నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఊరేసుకుని. సంతోషించాం కానీ ఊరుకు. ఇదిగో 5 రూపాయలు అట్టి పెట్టుకో, అమ్మకు ముందు తెచ్చివాడు. పుష్ప, 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 నీ ఏమిటి ప్రాణం చేస్తున్నారు? నీకు ఇంకేం పని లేదు? ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు పుష్ప. ఇప్పుడు మీకు ఏం నోటు వచ్చిందండి? భోజనం పట్టు చూసుకోవడానికి వంట లక్కుంది, పిలిస్తే పలకడానికి గోపాలనాడు, మీ వంటలో జబ్బు చుట్టాను డాక్టర్ గారు వస్తున్నారు, ఇంకా నేనేం చూసుకోవాలి? పుష్ప, భర్తకు చెయ్యవలసిన ఉపచారం ఆయిది. ఎంతమంది ఉంటే మాత్రం నీవు చూసిన సాటిగా ఉంటుందా? నీ రోగం నాకు వచ్చి మీలా మంతుల కాలం మీ కోరిక? ఏమంటున్నావు? ఇంకోదండి ద్రోహి, అనాథగా వచ్చిన నిన్ను అందలు మెట్టించాను, ఈ ఇంటికి అధికారిని చేశాను, అందుకు ఫలితమా అయింది విశ్వాసఘాతకి? అవును, ఈ విశ్వాసఘాతకి ఆనాడు మిమ్మల్ని కాపాడకపోతే ఉరికమ్మ మెక్కేవారే. రాధను చంపినలాగా నన్ను కూడా చంపాలి మీ ఉద్దేశమా? అది ఈ పుష్ప దగ్గర సాగదు. రోజు రోజుకి నీ పిచ్చే పోయిపోతుంది. నీలా విడిపెట్టి ప్రమాదం, కాళ్ళు చేతులు కట్టి పడేస్తాను కానీ బుద్ధి రాదు. మల్లు, మునీశ్వరా, ఎందుకింత ఘోరంగా తపస్సు చేస్తున్నారు? స్వామి, ఈ భక్తురాల్ని తమ సేవ చేయనిస్తారా? వీల్లేదు. బరువు తిని కలం చునే సతుల మాయల్ ధీర చిత్తం బులన్ వనిత తనంత తావలచి వచ్చిన చులకన కాదే ఎరికిన్, చులకన కాదే ఎరికిన్. కన్ను, ఏమిటి అలా చూస్తున్నా?
నువ్వు, రంభవ, ఊర్వశివ, మేనకవ, తిలోత్తమవ అని చూస్తున్నాను. వెర్రి కుదిరింది, రోసలు తలకు చుట్టమన్నట్టుంది. నేనెవరిని కాను, కన్నమ్మనే. కన్ను, నీ అందం నాలో నృత్యం చేస్తూ నన్ను గంధర్వలోకమంతా తిప్పి తీసుకొస్తుంది. నా అందానికి కారణం ఈ దుస్తులు. ఇవి నువ్విచ్చినవేగా? ఇస్తే మాత్రం ఈ దుస్తులు మామూలుగా చూచిన దానికంటే నీ ఒంటి మీద చాలా మనోహరంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నావు కన్నా. తొలి ప్రేమ వినోదం, తొలుకాడే ప్రమోదం, ముదమే నింతు జగానా, ముదమే నింతు జగానా. సొగసైన మిటారి, వలరాదు కటారి, తరలి రాబిరానా. సొగసైన మిటారి, వలరాదు కటారి, తరలి రాబిరానా, తరలి రాబిరానా. కోయిల పాడే పాటలలోని భావములేమో తెలుపు రాజా, కోయిల పాడే పాటలలోని భావములేమో తెలుపు రాజా. జీవితమంతా ప్రేమమయమని కోయిలదంతా పాడును రాణి, జీవితమంతా ప్రేమమయమని కోయిలదంతా పాడును రాణి. తొలి ప్రేమ వినోదం, తొలుకాడే ప్రమోదం, ముదమే నింతు జగానా, ముదమే నింతు జగానా. ప్రేమలు పూసే సీమలలో నా చల రేగే కోర్కెలు ఏమో. ప్రేమా నగరిలో సౌతము నిల్పి, ప్రేమా నగరిలో సౌతము నిల్పి, వెన్నెల డోలలా తేలగమింకా, వెన్నెల డోలలా తొలి ప్రేమ వినోదం, తొలుకాడే ప్రమోదం, ముదమే నింతు జగానా, ముదమే నింతు జగానా. కన్ను, చిలక గోరంకిలు మనలాగే కలిసిమెలిసి ఉంటాయని అంటారు కదా. మనలో చిలకెవరు, గోరింకెవరు? నువ్వు చిలకవి, నేను గోరంకిని. మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం? ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మన పనులు ఎవరు చేస్తారు? నేను పని మానేశాను, నువ్వు కూడా మాని. సంతోషించాం గాని ఇద్దరు పని మానేసి ఇంట్లో కూర్చుంటే మరి బువ్వ రావడం ఎలాగా? దానికి ఏమీ లోటు ఉండదు. రేపటి నుంచి మనం డ్రాఫ్ట్స్మెన్. డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్లు గీసేయటం, బిల్డింగులు వేసేయటం. నాకు తెలియక అడుగుతాను, పోస్ట్మెన్ పనికంటే పెద్దదా చిన్నదా? ఏడిసినట్టే ఉంది. డ్రాఫ్ట్స్మెన్ అంటే అంటే చాలా పెద్ద పని, బాగా డబ్బు వస్తుంది. అయితే ఇక మీద నన్ను మర్చిపోతావు అన్నమాట. అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటావా?
కన్ను, ఇంకా అనుమానమేనా? కావలిస్తే నా హృదయం తెరిచు, ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. నిన్నెప్పటికీ మర్చిపోను. ఇతనెవరు? ఈయన బొమ్మలు భలేగా చెప్తాడమ్మా. ఈయన చెక్కే బొమ్మలు మరి బొమ్మలు మనసులో తెలుసుకోలేము. అంత గొప్పగా చెప్తాడమ్మా. ప్రేమా, మల్లయ్యని ఎరుగుదువా నువ్వు? మల్లయ్య, ఈ అమ్మాయి నా కూతురు, మిస్ ప్రేమ బిఏ, లండన్ నుంచి మొన్ననే ప్లేన్లో వచ్చింది. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మల్లయ్య చిత్రలేఖనంలో అందివేశం చెయ్యి. బొమ్మలు వ్రాస్తాడు, చెక్కుతాడు. 5 నిమిషాలు అలా నుంచున్నామంటే అచ్చంగా నీలాగా రాసేస్తాడు. ఐ సీ. నా బెడ్రూమ్ డెకరేట్ చేయాలన్నానే, ఏం చేసావు నాన్న? ఓ, 3 నిమిషాల్లో చేయిస్తాను. మల్లయ్య మన చేతిలో ఉండగా డెకరేషన్కేం కుదవమ్మా. మల్లయ్య, మన ప్రేమకి ఏం కావాలో చూడు, నేను క్లబ్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. మేడం ఇదిగ్రా. ఏమీ వద్దు, ఇంకా సామాన్ సర్దలేదు, అన్నీ టిప్టాప్గా ఉంచాలని తెలియదు. నో బ్రెయిన్స్, యూస్లెస్. ఏటో మోయ్, కీసర బాసరం అంటున్నావు పెద్ద సేవదర్శనంలాగా. ఇన్నాళ్ళు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎవళ్ళు పల్లెత్తి మాటలేదు, మా అనిపించుకోలేదు. నువ్వు ఇవాళ వచ్చి షడప్. అబ్బో, ఇంగ్లీష్ పిలిస్తే కానీ తెలుగు రాదు కావచ్చు బుల్లికి. గెట్ అవుట్. మిస్టర్, ఈ టేబుల్ మీద డెకరేషన్ డిజైన్స్ ఉన్నాయి, అవి తీసి చూస్తూ ఉండు. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసి వస్తాను. మల్లు, 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 నో మైండ్ సిట్ డౌన్. చూసావా మళ్ళీ, ఇట్లాంటి డిజైన్ కావాలి నాకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చూస్తే ముచ్చట పడాలి. ముచ్చటగానే ఉంటుంది, కానీ కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, నాన్న వచ్చాక డబ్బు అడిగి తీసుకుంటాను. చూడు మళ్ళీ, నేను నిల్చుంటాను, నా బొమ్మ రాయి చూస్తాను. ఏమిటి ఎలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ఫోటో ఉంటే ఇప్పించండి, ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను. ఫోటో ఎందుకు? మనిషి ఎదురున్నప్పుడు ఫారిన్లో ఆర్టిస్టులు మనిషిని చూసి రాసేస్తారు. నేను రాయగలను, కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా బాగా రాస్తాను. ఓకే, ఫోటో ఇస్తాను. లైఫ్ సైజ్లో నైస్గా రాసి తీసుకురా. వాట్ మిస్టర్, లేడీస్కి ఉండే సిగ్గు నీకొచ్చింది ఏమిటి? ఫారిన్లో స్త్రీలు పురుషులు చట్టాపట్టాలు వేసుకు తిరుగుతారు. మన్మథ సారా కనలే
ఉంది నీ మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. తెలిసింది నీ మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట ఆడడమా, చల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా ఊగడమా. కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట ఆడడమా, చల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా ఊగడమా. మన మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. తెలిసింది మన మనసులోని మాట, మన ఇద్దరిదొకటే బాట. మన ఇద్దరిదొకటే బాట. కన్ను, ఏమిటలా వెళుతున్నావు చెప్పు. ఎంతసేపటి నుంచి కనిపెట్టుకుని ఉన్నానో తెలుసా? కళ్ళు పూలు పూసి కాయలు కాచిపోతున్నాయి. తమరికి రావడానికి ఇప్పటికి తీరింది. త్వరగానే వద్దామనుకున్నాను, కానీ కానీ లేదు, అర్థం లేదు, ఊరుకుందు. ఏదో ఒక సాకు చెప్పి నా కళ్ళ నీళ్ళు తుడుద్దామని నీ ఊహ. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటే కదూ. చూసావా, అప్పుడే కోపం వచ్చింది. రాదే, నువ్వు ఇలా చేస్తుంటేను ఇక్కడ ఈ అమ్మాయికి కోపం, అక్కడ అమ్మాయికి తాపం, మధ్య నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? నాలాగే ఇంకెక్కడైనా ఒక అమ్మాయి ఉందా ఏమిటి? ఉంది. నిన్ను చూసినప్పటి నుంచి నా మనస్సు నీ మీదే ఉంది. మన ఇద్దరి మనస్సులు ఏకమైతే ఎంత బాగుంటుంది అంటుంది ఆ అమ్మాయి. ఓహో, ఇంకో అమ్మాయి కూడా ఉందన్నమాట. ఇంతవరకు నాకు తెలియదే. అవును, బెడ్రూమ్ డెకరేట్ చేద్దు కానీ రమ్మని నన్ను మేడం మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రణయ సలాపాలు ఆడేసి రావడంలో ఇంత ఆలస్యం అయిందన్నమాట. సరే, మళ్ళీ అక్కడికే వెళ్ళు. అదేమిటి కన్ను? ఇక మీదకి నన్ను కన్ను అని పిలవద్దు. నీ దారి నీది, నా దారి నాది. నా వల్ల తప్పేముందని ఇంత కోపం? నా ఆశ నిరాశ అయింది. నా మనసులో మేడలన్నీ గాలి మేడలయ్యాయి. నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేశాక నాకెందుకు ఈ జీవితం? ఏ నూతులోనూ గోతులోనూ పడి చస్తే మేలు. చూసావా, నిజం తెలుసుకో. నిజం ఈ ఫోటో చెప్తూ ఉంది. ఆ అమ్మాయి బొమ్మ రాయడం కోసం తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకొస్తే నాకెందుకు? మనిషి మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా స్నేహం చేయడం నా తప్పు. ఎక్కడికి వెళ్తావు కన్ను? నువ్వెవరు నన్ను అడగడానికి? కన్ను, తెలిసో తెలియకు నా హృదయం గాయపరుస్తున్నావు. నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నేను నిన్ను చూచినప్పటి నుంచి రాత్రింబగళ్ళు నీ మీదే ధ్యానం. ఏ పని చేస్తున్నా నీవే నా కళ్ళ ముందు కనపడుతున్నావు. నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలి ఇస్తాను. మల్లు, ప్రకృతి కూడా మనల్ని కలిస్తే కలిసిపోదాం. మల్లు,
అమ్మా ఏంటో చెప్పు. మన మల్లయ్యను ఎవరో కొట్టేశారమ్మా. అయ్యో ఎవరు కొట్టారు తల్లి, రా వెళ్ళి చూద్దాం. వస్తానమ్మా. బ్లడీ ఫూల్. ఎవా? ఆ నువ్వు కాదు అతను. ప్రేమంటే ఏమనుకున్నాడో. ఎలాగాని ఎల ఇల్లు కడిగి వెళ్ళొద్దు అంటే వెళ్ళావు. నా మాట వింటావా? ఇంటే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది? ఎవరో రౌడీలు కొట్టేశారు. ఏమిటి చేయటం బాబు? పోలే బాబుని మాట్లాడించకు, ఆయాసం వస్తుంది. మా దేవి గారు లచ్చి రండి తల్లి, రండి. రాముడు లచ్చి, మీరంతా ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా. చిన్నప్పుడు నేను చూసిన కుర్రాడేనా ఈ మల్లయ్య? అవునమ్మా. చూడండి తల్లి, ఎవరో ఎలా కొట్టించారో. మల్లయ్య మీరు మా దేవి గారు అమ్మా. మిమ్మల్ని చూసేసరికి నా బాధ అంతా మాయనైపోయిందమ్మా. అమ్మా నాకు తెలకడుగుతాను, మీరు చచ్చిపోయారని చెప్పుకున్నారు. ప్రేమరాజ్యము ఏలదమా, వలపువారిని
ఇంకా నాకవేమీ చెప్పక శేషమ్మా. ఎవళ్ళు ఎలా పోతే నాకెందుకు? ఆయన బాగుంటే చాలు. ఆయన బాగుండలేదు, అదే నేను చెప్పే మాట. పుష్పమ్మగారు జమీందారుగా నష్ట కష్టాలు పెట్టేస్తోంది. ఆయనకి ఇప్పుడు చాలా జబ్బుగా ఉందిట, బ్రతకడమే కష్టం అంటున్నారు. బ్రతకడం కష్టం అంటున్నారా? అయితే నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. చూసిరా అమ్మా. ఓ నువ్వా? ఎండలో వచ్చామే. ఎండా కొండ నాకేం తెలియలేదు ఇప్పుడు. అంతే, ఇప్పుడు ఎలా తెలుస్తుందిలే. దేవిగారు రాలేదు? లేదు, ఊరికి వెళ్ళారు. ఊరా? ఏ ఊరు? దేవిగారు ఊరు నుంచి ఎవరో వచ్చారు. ఆవిడ గారి భర్త ఓ జమీందారట. పాపం ఆయన ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారట. ఆయనకి ఇంకో పెళ్ళ ఉండి ఆయన తినేస్తోందట. పోనీ ఓసారి చూసి వద్దామని వెళ్ళారు. అయ్యో, పంపు మునిగిపోయింది. పుష్పమ్మ గారు చూస్తే అయిపోలేకుండా చేస్తారు. మనం వెళ్దామండి. నాకా పుష్ప? అబ్బే నాకు. ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది, అందులో పౌరుషం ఒకటా. పుష్ప, నన్ను ఇలా హింస పెట్టకు. నన్ను నేను ఎలా ఉన్నాను? నిన్ను వేడుకుంటున్నాను. నీ ఇష్టం ఎలా ఉంటే అలా నడుచుకుంటాను. నన్ను వదిలిపెట్టించు. తెలుసో తెలియకో నీ మనసు నొప్పించే ఉంటాను. నన్ను క్షమించవు పుష్ప. క్షమించు క్షమించు అంటే ఇంత చేశారు. పుష్ప, పుష్ప, అబ్బా ఈ శని పోతే గానీ నా మనసు శాంతించదు. పాముకు పాలు పోసి పెంచితే విషం కక్కుతుందంటారు, అది ఎంతో నిజం సుమా. ఏమో నీకు పెళ్ళయిందా? ఓకే అయిందండి. అయిందా? సంతోషం. అయితే
నీ పెళ్ళాము నువ్వు అన్యోన్యంగా ఉంటారా? చాలా అన్యోన్యంగా ఉంటాం. నేను గ్యూటీకి దాటుద్దంటే అది దాటదండి. నాకు అటువంటి ఇల్లాలే ఉండేది. మహాలక్ష్మి, ఆమె ఉన్నన్నాళ్ళు ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉండేది. అది చాలక ఈ కొరకరాని కొయ్యను కొని తెచ్చుకున్నాను. అది నన్ను ఇలా ఏడిపిస్తోంది. అది సరే, నేనొక మాట అడుగుతాను. ఎప్పుడైనా నీ పెళ్ళాం నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తావో? ఏంటండి, ఊరుకుంటానా? వీపు చిట్టగొట్టేస్తాను. అవునా? ఇప్పుడు ఈ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలంటావు? మొదట్లో దాని మాటలకు ఎంతో మురిసేవాణ్ణి. ఇంటి పెత్తనం అంతా ఆమె మీదే పడేసేవాణ్ణి. ఆమె ఎలా చెబితే అలా నడుచుకునేవాణ్ణి. అంచేతే నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. పాపం, ఇంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఎంతో విపరీతంగా ఉన్నాయి. ఇందాక ఆవిడ మిమ్మల్ని అన్న మాటలు విన్నాక నా మనసు చాలా బాధపడ్డది. నిజంగా నాకు పిచ్చి పట్టిందో లేదో ఇప్పటికైనా నీకు తెలిసిందా నాయన? తెలియకేవండి, అంతా తెలిసింది. మీ అన్నం తింటూ మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నేను చూసి సహించలేను. నా నౌకరి పోయినా సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. తర్వాత ఎవరి కర్మ వాళ్ళది. ఎక్కడో చూసినట్టుగా ఉంది. మన అమ్మగారా? అయ్యో, మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. మీరు చనిపోయారని విన్నాం, మళ్ళీ బతికేలా వచ్చారు? కష్టాలు పడే యోగం నా నష్టం రాసింటే సాగలాగుస్తుంటే ఆయన. అయ్యో, వెళ్ళిపోండి అమ్మా, త్వరగా వెళ్ళిపోండి. ఏ, వెళ్ళిపోవడం కర్మమే? వెనకటి విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే అగ్గి మీద గుగ్గులమే మండి పడతాడు. మీ మీద ఉన్న అనుమానం తీరిందని అనుకుంటున్నారా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావు అక్కడికి? ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఒకసారి చూసుకోదామని వచ్చాను. ఎవరమ్మా చెప్పారు? ఆయనకే నల్లరాయిలాగా ఉన్నాడు. ఇప్పుడే పుష్ప ఆయన కలిసి షికార్ కూడా వెళ్ళారు. అమ్మా, మీ మేలు కూడా చెప్తున్నాం. అయ్యగారు మిమ్మల్ని చూశారంటే మేము బ్రతకలేము, మీరు బ్రతకలేరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అమ్మయ్యా, పుష్ప ఎక్కడ? ఎక్కడ పుష్ప? తెలియదండి. అవునండి, తెలియదండి. తెలియదండి, అవునండి. తెలియదే, పెంచిన కుక్క కాలు గడిచిందన్నట్లు నా దగ్గరే ఉంటూ నాకే స్వామి ద్రోహం చేస్తారా? ఆ దుర్మార్గురాల్ని తెరగా చేసుకుని తెర వెనక మహారాజుకు మారుతారా? చెప్పండి చెప్పండి, చెప్పకపోతే కాల్ చేస్తాను. నాకేం తెలియదండి, అంతా వీడు చేసిన కుట్రండి. ఏమిట్రా, నా మీద తోసేస్తావు? కుర్రవాణ్ణి చంపింది నువ్వేనా? వీడేనండి. నా కొడుకును చంపేశాడా? అంగవిహీనుడిగా పుట్టాడని, పుట్టగానే ప్రాణం పోయిందని అబద్ధాలు ఆడేదే. చంటి పిల్లాన్ని చంపడానికి నీకు చేతులు అట్టలేదా? అయ్యో, వీడు చంపమన్నా నేను చంపలేదండి, పెట్టకుప్పలో పారేశానండి. అవునండి. అయితే ఆ తర్వాత చరిత్ర నాన్న చెప్పానేనండి. రెండు పుస్తకాలు అయి ఉంటుంది బాబు. ఒకనాడు పొద్దున్నే నా నీధులు ఉంచుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి నా కర్మాన్ని నాను పనిచేసుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచో సంటి పిల్లాడి ఏడుపు నాకు వినిపించింది. నిదానిని చూశా, ఎవడో చెత్త డబ్బాలో ఏదో పారేసిపోతున్నాడు. పారేసిన వాడు ఎందుకు పరిగెత్తుకుపోతున్నాడని చూడడానికి వెళ్ళా. అప్పుడు ఇంకా సరిగా జనసంచారం లేదు. చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి చూసేసరికి సందమామలాంటి కుర్రాడు నాకు కనిపించాడు. నాకు పిల్లలు లేరు. చేసిన పాపం చెప్తే పోతుంది బాబాయ్, నమ్మండి. మెల్లిగా ఆ కుర్రాడిని చెత్త డబ్బాలోంచి తీశాను. నేను పెంచుకుందామని అనుకున్నాను. ఇటు చూస్తే ఎవళ్ళు లేరు. ఒక ముద్దెట్టుకుని ఇంటికి తీసుకుపోయాను. మా కడుపుని కనలేదు కానీ మా సొంత కొడుకులకు పెంచామండి. మా లచ్చనకాలం అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుండేవాడు.
ఆడింత ఉన్నప్పుడు ఒక పాలు కొట్టించారు. ఎందుకు కొట్టారని అడిగితే నన్ను కూడా కొట్టించారు. జ్ఞాపకం ఉందా అండి? ఆ కొరడేనండి మల్లయ్య. మల్లయ్య నా కొడుక? మల్లయ్య నాయన ముట్టుకోకయ్యా. అతన్ని కొడుకని చెప్పుకోవడానికి నీకేం తాగుతుంది? పెళ్ళాం పీకి పీసి చేసి నీ పాపం చేతులతో అతన్ని ఎలా ముట్టుకుంటావు? నాన్న తొందరపడకండి, కొంచెం నిదానించండి. నీకేం తెలియదు బాబు, నువ్వు కొర్రాడివి. నువ్వు ఊరుకో, ఇతను ఏం చేసిన పాపం లేదు, మహాపాపాత్ముడు. రావుడు నువ్వు చెప్పింది నిజమే, నేను మహాపాతకుణ్ణి. నేను చేసిన పాపాలను నన్నే గట్టి కొడుకుతున్నాయి. నేను సందేహిని, మహా ఇల్లాన్ని సందేహించి నా చేతులను చంపేశాను. ఇదిగో దీంతో నన్ను కాల్చి చంపే. నాకింకెవరున్నారు? చచ్చే ముందు ఒక్కసారి నా కొడుకుని దగ్గరికి చేర్చుకొని సుఖం అనుభవించండి ఒక్క క్షణం. నాయన అమ్మగారు చనిపోలేదండి, బ్రతికే ఉన్నారు. ఇంకా వచ్చారు. నన్ను చూడటానికి రాధ వచ్చిందా? ఈ దుర్మార్గుడే. అవునండి అవునండి, ఇందాక ఇక్కడికి వచ్చారండి. నిజం తెలిసిపోతుందో ఏమో అని భయపడి పంపించేశామండి. ఏది దుర్మార్గులారా, ఎంత పని చేశారా? రాధా రాధా. ఆమెకేం తరం పట్టిందండి, దుట్టలు పోసుకుని అలా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి? అలవ రోడ్డున. కాలవ రోడ్డున? ఊరాతల. రాధ రాధా, ఊజురాలో నీ ఉండవలసిన చోటు ఇది. అది కాదు, వీళ్ళంతా ఏది? వాళ్ళంతా మీ వెనకాలే వచ్చేసారండి. రాధా, కళంకం లేని నీ జీవితం శంకించి ఉత్తమ భర్తలాగా ప్రవర్తించలేకపోయాను. నేను మహాపరాధిని. అష్ట కష్టాలు పెట్టి నీ ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించాను. నేను మనిషిని కాదు, పశువును. రాధా, నన్ను క్షమించవు. మిమ్మల్ని క్షమించడానికి నేనెంతడితాను? నా తలవ్రాత లాగుంది, అదంతా మర్చిపోండి. రాధా, ఇదిగో మన కొడుకు. అమ్మా, మల్లయ్య మన కొడుకు? అవును, అనే మన రాముడు మల్లయ్య అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. నాయన, అమ్మా, అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పలేని ప్రేమ కలుగుతుంది. నువ్వు నా కొడుకు ఉండకూడదు అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. అది నేడి తండ్రి. అమ్మా, మా బుద్ధి గట్టి తిని ద్రోహం చేశాను. క్షమించమ్మా, క్షమించమ్మా, మన్నించు తల్లి. అందరినీ మన్నించడానికి ఆ భగవంతుడి మీద కోపం లేదు. రాముడు కులం ఏదైతే మహానుభావుడు, ఎండిపోయిన నా జీవిత వృక్షం దీనికంత అపుష్ప, దాన్ని ఏం చేస్తారో చూడు. రాధా, దాన్ని ముట్టుకోకు, నీ చేతులు అపవిత్రం అవుతాయి. మహాపాపి, అది తగుతున్న గదిలో అదే పడ్డది. ఈ రోజుతో మన పీడ వదిలిపోయింది. చావని